వెల్కమ్ టు మన హెల్త్. చాలామంది శరీరం నుంచి వచ్చే దుర్వాసనతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి కారణం అధిక చెమట. చెమట పట్టడం అనేది ఆరోగ్యకరమైన శరీర లక్షణం అయినప్పటికీ కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితుల కారణంగా కూడా వస్తుంటాయి. మన శరీరంలోని చెమట గ్రంథులు చెమటను విడుదల చేస్తాయి. ఈ చెమటలో ఉండే లవణాలు మరియు ఇతర ఆహార పదార్థాలు చర్మంపై బ్యాక్టీరియా వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. ఈ బ్యాక్టీరియా చెమటతో కలిసి ప్రతిచర్య జరిపి దుర్వాసనను వెలజల్లుతుంది. వెల్లుల్లి, ఉల్లిపాయలు, చేపలు వంటి కొన్ని ఆహార పదార్థాల వల్ల చెమట బయటకు వచ్చి దుర్వాసనకు కారణమవుతాయి. ధూమపానం, మద్యపానం, ఒత్తిడి, నిద్రలేమి వంటి జీవనశైలి అలవాట్లు చెమట గ్రంథులను ప్రేరేపించి దుర్వాసనను పెంచుతాయి. తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు చెమట ఎక్కువగా వస్తుంది. ఈ చెమట బ్యాక్టీరియాతో కలిసి దుర్వాసనను కలిగిస్తుంది. డయాబెటీస్, కిడ్నీ వ్యాధి, థైరాయిడ్ సమస్యలు వంటి కొన్ని వైద్య పరీక్షలు కూడా చెమట దుర్వాసనకు కారణమవుతాయి. కొన్ని రకాల మందులు చెమటను పెంచి దుర్వాసనను కలిగిస్తాయి. కొంతమందికి జన్యుపరంగా చెమట ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. చెమట దుర్వాసనను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. రోజుకు కనీసం ఒకసారి స్నానం చేయడం చాలా ముఖ్యం. సింథటిక్ వస్త్రాలు చెమటను శోషించుకోవు, కాబట్టి పత్తి వస్త్రాలు ధరించడం మంచిది. వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి ఆహార పదార్థాలు తక్కువగా తీసుకోవడం మంచిది. వ్యాయామం చేసిన తర్వాత వెంటనే స్నానం చేయడం మంచిది. మంచి నాణ్యత గల డయోడ్రెంట్స్ లేదా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉపయోగించడం, ఇవి చెమటను తగ్గించడానికి పనికొస్తాయి. ధ్యానం, యోగా వంటివి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.